విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా దేవ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీ దీనదాసులమైన మమ్మల్ని మీరు ఎన్నుకొని ప్రభా మీ యొక్క పిల్లలకు మీ మాటలు ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభా, ఇంతవరకు విలువైన జ్ఞాన సంగతులు, అమూల్యమైన మీ మాటలు తమ్ముడి ద్వారా మీ పిల్లలందరికీ వినిపింపజేశారు, అందును బట్టి స్తోత్రం తండ్రి. అదేవిధంగా మరికొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు ఈ సందేశం ద్వారా వివరించడానికి మీ సహాయాన్ని దయచేయండి, మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి, సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. మీ పిల్లలు శ్రద్ధాశక్తులు కలిగి, భయభక్తులు కలిగి, వినుటకు వేగిరపడువారుగా మీ పిల్లలందరినీ బలపరచమని, స్థిరపరచమని, సమస్త విషయములందు మీ కాపుదలను గ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రశ్నతో కూడినటువంటి ఈ లోక సంబంధివా పరలోక సంబంధివా అనే ప్రశ్నతో కూడినటువంటి అమూల్యమైన జ్ఞాన సంగతులు, అమూల్యమైన జ్ఞానవాక్కులు వినటానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మన ప్రభువును, ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దైవగ్రంథంలో వ్రాయబడినటువంటి అమూల్యమైన విలువైన ఒక సందర్భాన్ని రాత్రి కాలంలో మనం ధ్యానం చేశాం. ఒక లోకానికి లొంగిపోయినటువంటి వ్యక్తి దైవ నియమాలను ఎలా ఉల్లంఘిస్తాడో, దేవుని యొక్క ఆలోచనల్లో నుండి ఎలా వేరైపోతాడో, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేటువంటి పనులను సిగ్గుపడకుండా, కనీసం ఆ సిగ్గు కానీ, ఆ భయం కానీ, ఆ బెదురు కానీ ఏమాత్రం లేకుండా, ఆ దుర్నీతి కార్యక్రమాలలో దుర్నీతి సంబంధమైన ఒక సాధనంగా ఏ విధంగా వాడబడటం ప్రారంభించేస్తాడో, నీతి తప్పినటువంటి మానవుడు, సిగ్గు విడిచిపెట్టినటువంటి క్రైస్తవ జీవితంలో అలాంటి క్రైస్తవుడు లేదా అలాంటి క్రైస్తవురాలు భయభక్తులను విడిచిపెట్టి ఏ విధంగా దుష్టునితో చేతులు కలిపి నీచమైన కార్యాలకు ఎగబడతారో, దేవుడు వారికి ఇచ్చినటువంటి అమూల్యమైన అవకాశాన్ని, వెలకట్టలేని అవకాశాన్ని, గొప్పదైన అవకాశాన్ని ఎలా చేజార్చి చేసుకుంటారో, ఈ ప్రమాదకరమైన పరిస్థితి మన బ్రతుకుల్లో కూడా ఎదురైతే మనం ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి. అందుకే ఈ సభలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఈ లోక సంబంధిగానే ఉన్నావా, ఈ లోకానికి బందీ అయిపోయావా, లేకపోతే పరలోకపు యాత్రలో పరలోకపు సంబంధిగా ఉన్నావా, పరలోక సంబంధిగా కొనసాగుతున్నావా? ప్రిల్లర, మీరు రాత్రి ఆలోచించాలి. ప్రారంభంలో మన ప్రయాణం కొనసాగినప్పుడు, ప్రయాణం ప్రారంభించినప్పుడు ఒక విశ్వాసాన్ని మెయింటైన్ చేస్తున్నాం మనం, ఒక విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాం మనం. మన హృదయంలో ఒక బలమైన విశ్వాసం ఉంది. ఎప్పుడైతే మనం కొంత దూరం ప్రయాణం చేస్తూ వచ్చామో, ఆ కొంత దూరపు ప్రయాణంలో ఆ విశ్వాసానికి తిలోదకాలిచ్చేసి, ఆ విశ్వాసాన్ని గాలికి వదిలేసి, ఆ విశ్వాసాన్ని ఎక్కడో కప్పెట్టేసి, ఇప్పుడు ఆ విశ్వాసంతో సంబంధం లేకుండా వెళ్ళిపోతూ ఉంటే, మీరు విశ్వాసులై ఉన్నారో లేదో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో, గతంలో కాదు, గతంలో విశ్వాసులైతే అయి ఉండొచ్చు, ఇప్పుడు మీరు విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే జాగ్రత్తగా పరిశోధించుకుని చూసుకోండి. రాత్రి అదే కదా మనం విన్నాం. పౌలు గారు కొరింథు సంఘానికి చెబుతున్నారు, మీరిప్పుడు విశ్వాసులై ఉన్నారో లేదో, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూసుకోండి. బాప్తిసం పొందిన తొలి దినాల్లో నేను చాలా గొప్పగా ఉన్నాను, ఓకే. బాప్తిసం పొందినటువంటి తొలి దినాల్లో నేను చాలా రగులిపోతున్న జ్వాలలా ఉన్నాను, ఓకే. ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు ఎలా ఉంది? బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, ప్రారంభం కంటే ముగింపు గొప్పగా ఉండాలని. ప్రారంభం గొప్పగా ఉండడం ఇంపార్టెంట్ కాదు, ముగింపు మాత్రం ఎలా ఉండాలి? ఖచ్చితంగా గొప్పగా ఉండాలి. అందుకే
మనం విశ్వాస యాత్ర ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నాం అది ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇప్పుడు ఉందా విశ్వాసం? ఇప్పుడు అదే విశ్వాసం ఉందా? ఇప్పుడు అదే బలమైన భక్తి జీవితం ఉందా? ఇప్పుడు అదే యథార్థత ఉందా? ఇప్పుడు అదే భావజాలం ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది కోల్పోయిన వారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి. మనం అనుకోవచ్చు, నేను నిలబడ్డాను కదా, నేను నిలబడే ఉన్నాను కదా అనుకోవచ్చు. కానీ బైబిల్ చెబుతోంది, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి అని. తెలుసు అందరికీ వచనం, నేను విన్నానన్న వాళ్ళు లేదా నేను చదివానన్న వాళ్ళు చేతులెత్తండి. నేను విన్నానండి వచనానన్న వాళ్ళు లేదా నేను చదివాను ఏదో ఒకసారి అన్న వాళ్ళు చేతులెత్తాలి. ఏ వచనం? తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంతమంది చదివారు ఇది? ఎంతమంది విన్నారు ఇది? చాలామంది విన్నారు, చాలామంది చదివారు, రైట్. కానీ చూసుకుంటున్నారా జాగ్రత్తగా అనేది ఇంపార్టెంట్. తాను నిలుచున్నాను ప్రతి ఒక్కడికి ఏమనిపిస్తుంది అంటే, నేను విశ్వాసిని, నేను విశ్వాస యాత్రలో ఉన్నాను, నాకేం డోకా లేదు. ఒకవేళ ప్రభు రాకడ ఇప్పుడే వచ్చేస్తే నేను ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాను, నా మరణం ఇప్పుడే సంభవిస్తే నేను ఆయన యుద్ధకు వెళ్ళిపోతాను అనే భ్రమ కొందరిలో ఉండుండొచ్చు. ఆ భ్రమలో కాలం గడుపుతున్న వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు ప్రియులారా. ఈరోజు ఒక అద్భుతమైన వాస్తవాన్ని మీకు చూపిస్తాను. నిన్నటి దినంలాగే ఈరోజు కూడా ఒక అద్భుతమైన చరిత్ర మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా చూడండి. మీరు కొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనే మ్యాప్ ఉంది కదా, యూదయ అనే ప్రాంతం కనబడుతుందా మీకు? బెత్లెహేము పక్కన యూదయ ఉందా? కనబడిందా అందరికీ? పైకెళ్తే సమరయ కనబడిందా? సమరయ, రైట్, కనబడింది. ఆ పైకెళ్తే గలిలయ కనబడిందా? గలిలయ, రైట్. మూడు ప్రాంతాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటి? యూదయ, మధ్యలో ఉన్నది సమరయ, ఆ పైన ఉన్నది గలిలయ. ఇస్రాయేల్ దేశం మూడు ప్రాంతాలుగా విభాగింపబడింది. ఇస్రాయేల్ దేశం మూడు ప్రాంతాలుగా విభాగింపబడింది. అదొకటి అంటే జిల్లాలుగా అనుకోండి, సమరయ, గలిలయ, నెక్స్ట్ యూదయ. ఈ యూదయకు గలిలయకు మధ్యలో ఉన్న ప్రాంతమే సమరయ. మీరు చూడండి కావాలంటే మ్యాప్లో, యూదయకు గలిలయకు మధ్యలో ఏముంది? సమరయ ఉంది. యూదులు సమరయుల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు, అంటరాని వాళ్ళు, అసలు దగ్గరకు కూడా రానివ్వరు. వాళ్ళు వీళ్ళు పక్కపక్కన కలిసి నడవరు, కలిసి భోజనం చేయరు, వాళ్ళు ఇచ్చిన నీళ్లు తాగరు, కనీసం వాళ్ళని టచ్ చేయడానికి కూడా ఒప్పుకోరు. వాళ్ళున్న ప్రాంతాల్లో వీళ్ళు నివసించరు, వాళ్ళు చాలా దూరంగా ఉండాలి, అంటరాని వారు అన్నమాట వాళ్ళు. అలా యూదులకు సమరయులకు మధ్య పెద్ద వైరం నడుస్తుంది, పెద్ద అగాధం ఏర్పడింది. పెద్ద అగాధం ఏర్పడి వాళ్ళను చాలా దూరం పెట్టినటువంటి కాలం అది. సంవత్సరాల పాటు ఇది నడిచింది, సంవత్సరాల పాటు. ఇంకా విచిత్రం ఏంటంటే, యూదయ నుండి గలిలయకు సమరయ మీదుగా దగ్గరదారి. చూడండి, యూదయ నుండి గలిలయకి వెళ్ళాలనుకోండి, ఎలా దగ్గరదారి? సమరయ మీదుగా దగ్గరదారి. కానీ యూదులు ఆ దారి గుండా వెళితే, లేదా సమరయ గుండా వెళితే ఏదో అపవిత్రులమైపోతామన్న భావనలో చుట్టుతిరిగి వెళ్ళేవారు తప్ప సమరయ మీదుగా వెళ్ళేవారు కారు. అంత ద్వేషం సమరయులంటే యూదులకి, అంత అసహ్యం సమరయులంటే యూదులకి, అంత దూరం పెట్టేవారన్నమాట. ఎందుకు వీళ్ళని దూరం పెడుతున్నారంటే, వీళ్ళ దృష్టిలో వాళ్ళు పాపులు, వీళ్ళ దృష్టిలో వాళ్ళు అసహ్యులు, వీళ్ళ దృష్టిలో వాళ్ళు వ్యభిచారులు, వీళ్ళ దృష్టిలో వాళ్ళు అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు, చాలా నీచమైన ప్రవృత్తి కలిగిన వాళ్ళు, నీచమైన జీవన విధానం కలిగిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనకి పొత్తు కుదరదు అన్నట్టుగా ఒక భావజాలాన్ని వాళ్ళ పిల్లలకు కూడా నూరిపోసేశారు. వాళ్ళ పిల్లలకు కూడా నూరిపోసేసేసరికి ఈరోజు వాళ్ళ మధ్యలో ఒక పెద్ద అగాధం ఏర్పడిపోయి వాళ్ళు వీళ్ళు కలవనంత అంటరానితనం వాళ్ళ మధ్యలో ఏర్పడి, ఈ యూదులు మేము గొప్పవాళ్ళం, ఈ గలిల ఈ సమరయులేమో ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నట్టు వాళ్ళను దూరం దూరంగా దూరం దూరంగా దూరం దూరంగా పెడుతూ వచ్చారు. విచిత్రమేమంటే, అసలు చరిత్ర ఏంటి, ఈ సమరయులేంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు ఇస్రాయేల్ దేశంలో ఇస్రాయేలీల మధ్యకి ఎలా వచ్చారు,
వాళ్ళని ఎందుకు వీళ్ళు అంతగా ద్వేషిస్తున్నారు, ఎందుకు వాళ్ళని అంతగా దూరం పెడుతున్నారు, ఎందుకు వాళ్ళని అంతగా అసహించుకుంటున్నారు అని అంటే, ఇక్కడ మీకు ఒక హిస్టరీ కూడా తెలియాలి. ఒకసారి రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం నుంచి వ్రాయబడిన సందర్భాలను ఒకసారి చూద్దాం. అష్షూరు రాజు బబులోను అను దేశాలలో నుండి జనులను రప్పించి, వచ్చిన వాళ్ళు ఎవరంటే అన్యజనులు. వీళ్ళు ఏ ప్రాంతాలు అంటే మిశ్రమ జనాలు, మిశ్రమ జనాంగాలు అంటే మిశ్రమ జాతులు, మిశ్రమ జాతి ప్రజల్ని ఈ అష్షూరు రాజు ఏం చేశాడంటే బబులోను, కూతా, అవ్వ, హమాతు, సెపర్వయ్యము అనే దేశాల నుండి ఈ మిశ్రమ జాతి ప్రజలను రప్పించి ఇస్రాయేల్ వారికి మారుగా, అంటే ఇస్రాయేలీలు చెర తీసుకుని వెళ్ళిపోతాడు అష్షూరు రాజు. అలా చెర తీసుకుని వెళ్ళిపోయినటువంటి సమయంలో ఆ ప్రాంతం ఖాళీ అయిపోద్ది. ఖాళీ అయిపోయినటువంటి ఆ ప్రాంతంలో వీళ్లను పెడతాడనమాట. షోమ్రోను పట్టణములలో ఉంచెను, ఇస్రాయేల్ వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణాల్లో కాపురం చేశారు. అయితే వాళ్ళు దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళు, భయంకరమైన విగ్రహారాధికులు, దాని పేరిట నీచమైన కార్యాలు చేయడం ఆరంభించిన వాళ్ళు, దేవుళ్ళ పేరిట నీచమైన కార్యాలు చేసేటువంటి సంప్రదాయాలు సంస్కృతి కలిగిన వారే ఈ షోమ్రోను ప్రాంతంలో ఉన్నటువంటి మిశ్రమ జాతి ప్రజలు. ఈ మిశ్రమ జాతి ప్రజల్ని వాళ్ళ ప్రాంతాలను ఆక్రమించుకున్నందుకు గాను, అంటే అష్షూరు రాజు వీళ్ళ ఇళ్లను వాళ్ళకి ఇచ్చేశాడు, వీళ్ళ స్వాస్థ్యాన్ని వాళ్ళకి ఇచ్చేశాడు, వీళ్ళ భూముల్ని వాళ్ళకి ఇచ్చేశాడు, వీళ్ళను అష్షూరు ప్రాంతానికి చెరతీసుకుని వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఎక్కడో ఉండాల్సినటువంటి మిశ్రమ జాతి ప్రజలు పాలస్తీన పాలుతేనెలు ప్రవహించే దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి అది. దేవుడు ఇశ్రాయేలీలకు వాగ్దానం చేశాడు, మీకు ఈ భూమిని ఇస్తాను అని. అలా ఇచ్చాడు. యెహోషువా నాయకత్వంలో వాళ్ళందరూ దాన్ని పంచుకున్నారు. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. అలా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాగ్దానంతో వాళ్ళు కాపురం ఉంటున్నటువంటి భూమిలో వీళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. వాళ్ళు వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి వీళ్ళ భూములను ఆక్రమించుకుని ఇక్కడ నివాసం ఉంటున్నారో ఆటోమేటిక్గా ఇస్రాయేలీలకి వాళ్ళంటే ఒక రకమైన ఏహ్యమైన భావన కలిగింది, అసహ్యకరమైన భావన కలిగింది. అలా అని వాళ్ళు సత్యాన్ని తెలిసిన వాళ్ళు కాదు వీళ్ళ లెక్కల్లో, వాళ్ళు దేవుని ప్రజలు కూడా కాదు వీళ్ళ లెక్కల్లో. వాళ్ళు భయంకరమైన విగ్రహారాధికులు, నీచమైన ప్రవృత్తి కలిగిన వారు, నీచమైన జీవన విధానం కలిగిన వారు, వాళ్ళు అసహ్యకరమైన కార్యాలు చేసేవారు. ఎందుకంటే దేవుడు వారి మధ్యలోనికి సింహాలను పంపించడం కూడా అక్కడ వ్రాయబడింది చూడండి. ఆ సింహాలు వచ్చి వాళ్ళు భయభక్తులు లేని వారు కనుక వారి మధ్యకు సింహాలను పంపిస్తే అవి వారిలో కొందరిని చంపేస్తాయి. అప్పుడు షోమ్రోను పట్టణాల్లో తాము ఉంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియదు కాబట్టి ఆ సింహాలను పంపించాడని వాళ్ళకి మర్యాద నేర్పిస్తే క్రమక్రమంగా వాళ్ళు ఆ తర్వాత ఆ దేవుణ్ణి ఆరాధించడం, ఇస్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతారు. అక్కడి నుంచి ఆ విగ్రహారాధనలో నుండి కొందరు బయటకు వచ్చి ఇస్రాయేలీలు దేవుణ్ణి వాళ్ళు కూడా ఆరాధించడం ప్రారంభిస్తారు. అయితే ఆ మిశ్రమ జనాంగం కాబట్టి కొన్ని కొన్ని ఆచార వ్యవహారాలు, కొన్ని కొన్ని సంప్రదాయాలు వాళ్ళకి అలాగే ఉండిపోయి మిక్స్డ్ పీపుల్గా మారిపోయారు. వాళ్ళ మధ్యలో ఉన్నది ఇప్పుడు మిక్స్డ్ భక్తి. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చక్కగా విభజించి ఉపదేశించడానికి వాళ్ళ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వాళ్ళ మధ్యలో లేవు. లేవీలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకు వాళ్ళ ధర్మశాస్త్ర సంబంధమైన విధులు కానివ్వండి, ఇవన్నీ సంపూర్ణంగా అభ్యసింపజేయటానికి వాళ్ళ మధ్యలో అంతమంది లేరు. కొద్ది గొప్ప ప్రవక్తలు వచ్చారు, వాళ్ళకి జ్ఞానం చెప్పారు, వాళ్ళని ఈ వైపు తిప్పారు. వాళ్ళు కూడా ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. ఇది చరిత్ర. అయితే ఇదేది కూడా ఇశ్రాయేలీలకు నచ్చలేదు. అన్యులకి దేవుని వాగ్దానం లేదు కదా, అన్యుల్ని మాతో కలుపుకోవడం మాకు ఇష్టం లేదు, వాళ్ళకి అవకాశం ఉండకూడదు, ఈ అష్షూరు రాజు వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చింది అనుకున్నారు. తర్వాత వాళ్ళు ఈ భక్తిలోనే కంటిన్యూ అవుతున్నారు. చాలామంది ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, యెహోవాను ఆరాధిస్తున్నారు. అలా ఆరాధిస్తూ వాళ్ళు కాలం గడుపుతూ ఉన్నారు. అలా కాలం గడుపుతూ ఉన్న టైంలో యజ్రా గారి కాలం వచ్చేసరికి వీళ్ళు చెరలో నుంచి బయటకు వచ్చి దేవునికి మందిర నిర్మాణం చేద్దామని తలంచారు. మొదటి మందిరం కూలిపోయింది, రెండో మందిర నిర్మాణం కోసం తలంచినప్పుడు ఈ సమరయులు కూడా వచ్చి అంటారు, మేము కూడా మీతో పాటు మందిర నిర్మాణంలో పాలుభాగం తీసుకుంటాం, ఎందుకంటే మేము కూడా మీ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్తారు. యజ్రా గ్రంథం 4వ అధ్యాయము ప్రారంభం నుండి చూద్దాం. ఒకసారి చూడండి ఆ మాటలు కూడా. యజ్రా గ్రంథం 4వ అధ్యాయము ప్రారంభం నుండి చూడండి. మేము కూడా మీరు కొలుస్తున్న దేవుణ్ణే మేము కొలుస్తున్నాం, మీరు ఆరాధిస్తున్న దేవుణ్ణే మేము ఆరాధిస్తున్నాం, కనుక మీరు మందిర నిర్మాణం చేపట్టారు కనుక మేము కూడా మీకు సహకరిస్తాం, మేము కూడా మీతో పాటు మందిర నిర్మాణానికి పూనుకుంటాం, మాకు అవకాశం ఇప్పించండి అని వాళ్ళు అడిగితే, ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, అంతటి యూదా వంశస్థులకు బెన్యామీనీలకు విరోధులైన వారు, చరణవారి అయిన వారు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు నందుకు పెద్దలలో ప్రధానుల యొద్దకు వచ్చి
మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుణ్ణి ఆశ్రయించి వరము. ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులర్పించి వారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జరుబ్బాబేలు కానీ యెషూవ కానీ ఇస్రాయేల్ పెద్దలలో తక్కిన ప్రధానులు కానీ, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరం కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని పారసేక దేశపు రాజైన కోరెషు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇస్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరం కట్టుదామని వారితో చెప్పిరి. ఆ విధంగా వాళ్ళని నిరాకరించడం జరిగింది. ఇక్కడ కూడా నెహెమియా గారు అయితే మొత్తానికి అసలు మీరు మా మధ్యలోకి కూడా రావద్దు, మీకు మాకు సంబంధమే లేదు, గెట్ అవుట్ అని చెప్పి చెప్పేస్తారు. ఆ విధంగా వీళ్ళు నిరాకరించబడిన వారు. ఎవరి చేత నిరాకరించబడిన వారు అంటే, దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న ఇస్రాయేలీల చేత నిరాకరించబడినటువంటి వారే ఈ సమరయులు. మీరు గమనించాలి, సమరయులకు అసలు దేవుని వాక్యం అందలేదు, సమరయులకు దేవుడు దగ్గర కాలేదు. సమరయులు అందరూ దూరమే పెడుతున్నారు. అసలు మీరు ఎవరు కూడా మా దగ్గరికి రాకూడదు అనేటువంటి పరిస్థితులు మీరు గమనించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గమును వెళుతుంటారు, ఇంకా ఆ ప్రాంతాలకు వెళ్ళరు. ఆ మార్గమును ఏం చేస్తుంటారట, వెళుతుంటారు. అప్పుడు అక్కడ ఎదురుపడిన ఆమె ఎవరు, సమరయ స్త్రీ. ఆ మార్గమును వెళుచున్నారని ఉంటుంది. సో ఆ మార్గమును వెళుచుంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురుపడుతుంది సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడతారు. ఆ చిన్న గ్రామం వరకు మాత్రమే వారు సత్యం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఇదంతా మీరు యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదువుకోవచ్చు. కానీ ఆ సమరయ ప్రాంతాలకు పూర్తిగా దేవుని వాక్యం ఎప్పుడు అందింది అని అంటే, ఎప్పుడు వారికి ద్వారాలు తెరవబడ్డాయి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన శిష్యులకు బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేములో శిష్యుల యొక్క ప్రాబల్యం వ్యాపించింది. వారు అనేక ప్రాంతాలకు సత్యాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు. అనేక ప్రాంతాలకు సత్యం ప్రకటింపబడుతుంది. అపోస్తలుల ద్వారా అనేకులు శిష్యులుగా మార్చబడుతున్నారు. శిష్యులుగా మార్చబడిన అనేకులు వెళ్ళి సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎన్నో ఏళ్ళుగా, మీకు అందుకే హిస్టరీ అంతా సింపుల్గా చెప్పుకుంటూ వచ్చాను, ఎన్నో ఏళ్ళుగా అంటరాని వారుగా, అనగదొక్కబడేవారుగా, నిరాకరింపబడేవారుగా కనబడుతున్నటువంటి సమరయులకు దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఆ గొప్ప అవకాశం ఏంటంటే, మీరు కూడా ఇస్రాయేలు ఇంటి వారితో సహపౌరులు, మీరందరూ ఒక్కటే, మీరు అంటరాని వారు కారు, మిమ్మల్ని నేను ఏర్పరచుకుంటున్నాను అనేంతటి గొప్ప అవకాశాన్ని యూదులు, సమరయులు, యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా సమరయుడైనా ఇంకొకడైనా ఎవడైనా, నా దృష్టిలో ఒకటే, మీరు సత్యమును అనుసరించి మారు మనస్సు పొంది నా కుమారుడైన క్రీస్తునందు నూతనంగా జన్మించండి, మీకు అవకాశం ఇస్తున్నాను, మీరు నా పిల్లలయ్యే అవకాశం. ప్రారంభ శతాబ్దంలో వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ యొక్క నిషేధం ఎత్తబడేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు మీరు ఒకటే అని దేవుడు కరాఖండిగా చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అపోస్తలుడు ఆ యొక్క ప్రాంతాలకు సువార్తికుల్ని పంపించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ మీరు సంఘ చరిత్ర మీరు ఇప్పుడు చూస్తే, పాయింట్కి వచ్చేస్తున్నాం మనం ఇప్పుడు, ఈ హిస్టరీ మీ మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకు ఈ హిస్టరీ మీ మైండ్లో పెట్టుకోమంటున్నానంటే, ఎన్నో ఏళ్ళుగా వీళ్ళకి దేవుని ఆరాధించేటువంటి సరి అయిన అవకాశం లేదు. వాళ్ళు అంటరాని వారిగానే పిలువబడుతున్నారు. వాళ్ళని కలుపుకోవట్లేదు వీళ్ళు కలుపుకోవట్లేదు. అందుకే సమరయ స్త్రీ ఏమంటుంది, సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుతో ఏమంటుంది ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుతున్నావయ్యా బాబు అంది. ఆశ్చర్యపోతూ అడిగింది, మీరు యూదులు కదా, అంటే మీరు గొప్పవారు కదా, మేము సమరయులం కదా, అంటే మేము తక్కువ వారం కదా, తక్కువ వారమైన మమ్మల్ని, ఎక్కువ వాడవైన యూదుడవైన నువ్వు నీళ్ళు పని ఎలా అడుగుతున్నావయ్యా బాబు అని ఆశ్చర్యపోయింది. అంటే ఎన్ని ఏళ్ళుగా వాళ్ళని అనగదొరుకుతూ వస్తున్నారో చూడండి, ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళ వ్యతిరేకతను ఎదుర్కొంటూ బాధ అనుభవిస్తున్నారో చూడండి, ఎన్ని దినాలుగా వాళ్ళు అలా అంటరాని వాళ్ళుగా శోధింపబడుతున్నారో మీరు చూడండి ప్రియులారా. అలాంటి పరిస్థితిలో సమరయులు ఉన్నారు. అలాగే ఆ తర్వాత 20వ వచనం కూడా చూడండి, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ
ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. ఎందుకు ఈ మాట మాట్లాడింది అనుకుంటున్నారు? మేం కూడా మీతో పాటు మందిర నిర్మాణంలో సహకరిస్తామంటే గెటౌట్, మీరు రావడానికి లేదన్నారు. మీకు మాకు సంబంధం లేదు, మీకు మాకు పాలు లేదు, మీరు ఎక్కడో మిశ్రమ జాతి, మీది మిశ్రమ జాతి ప్రజలు, మీరు మీరు వచ్చి మాతో కలిసి మా దేవుణ్ణి ఆరాధించే అర్హత లేనివారు అని వీళ్ళు వాళ్ళని పక్కకు పెట్టారు. యోధ మతంలో ఇలాంటి జబ్బులు ఉండేవి. ఏ మన భారతదేశం అయినా తక్కువ దిందా? మన భారతదేశంలో కూడా ఇలాంటి జబ్బులు ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో శూద్రులను అనగదొక్కేసి మూడే మూడు కులాలు గొప్ప కులాలు, మిగిలిన కులాలన్నీ శూద్ర జాతికి చెందినటువంటి కులాలు. వీళ్ళెవ్వరూ కూడా ఆ దేవుళ్లను ఆరాధించే అర్హత లేని వాళ్ళు. వీళ్ళెప్పుడు కూడా బానిస బతుకులు బతకాలి, వీళ్ళెప్పుడు కూడా మా చెప్పు కింద బతకాలి, బానిస బతుకులు మా చెప్పు కింద రాళ్ల మాదిరిగా ఉండాలి తప్ప వీళ్ళేదో గొప్పోళ్ళులాగా ముందుకు రావడానికి వీల్లేదని ఏళ్ల తరబడి గ్రంథాలు, మత గ్రంథాలు, దేవుళ్ళు అందరూ కూడా భారతావనిలో మూడే మూడు కులాలు, మూడు కులాలు తప్ప మిగిలిన మొత్తం కులాలు అందరినీ కూడా శూద్రులుగా పరిగణించి పక్కకు తోసేశారు. ఇలా శూద్రులుగా పరిగణించి పక్కకు తోయబడిన వారు ఆ దేవుళ్ళను ఆరాధించడానికి కానీ, ఆ గుడిలో ప్రవేశించడానికి కానీ, లేదా వాళ్ళతో కలవడానికి కానీ, వాళ్ళు చేసే పనులు చేయడానికి కానీ, చివరకు వాళ్ళు చదివేది చదివినా సరే నాలుక శూద్రుడికి కోసేసేటువంటి పరిస్థితి మన భారతావనిలో ఏలుబడి చేస్తూ వచ్చింది. ఎప్పటికీ ఆ ఫ్లేవర్ అలాగే ఉంది. పైకి నటిస్తారంతే, లేదు అంతా ఒకటే తూచి తూచి అంటారు, తూచా బూచా. పుస్తకాల్లోది ఎక్కడికి పోద్ది, ప్రమాణ గ్రంథాల్లోది ఎక్కడికి పోద్ది, ప్రమాణ గ్రంథాల్లో అదే విషయం రాయబడింది, ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు, ఇప్పటికీ ఆ వివక్ష కంటిన్యూ అవుతుంది. ప్రారంభ శతాబ్దంలో కూడా యోధ మతానికి సమరయులకు మధ్య ఈ వివక్ష కంటిన్యూ అవుతుంది. మీరు మా గుడిలోకి రావడానికి లేదని తోసేశారు వాళ్ళని, మేము కట్టే మందిరం దగ్గర మీరు ఉండడానికి లేదని తోసేశారు, మీకు మాకు పాలు లేదన్నారు. ఎప్పుడైతే అలా అన్నారో వాళ్ళు వాళ్ళ సోమ్రోను ప్రాంతంలో ఒక పర్వతమందు వాళ్ళు ఒక మందిరాన్ని కట్టేసుకుని వాళ్ళు ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. యెరూషలేములో ఒక మందిరం ఉంది, సోమ్రోను సమరయ ప్రాంతంలో ఒక పర్వతం మీద వాళ్ళు కూడా ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. సమరయ అన్న సోమ్రోను అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. సోమ్రోనుకున్న మరో పేరే సమరయ. సో ఈ సమరయ ప్రాంతంలో పర్వతం మీద వాళ్ళు ఆరాధించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు ఆ పర్వతం మీద ఆరాధించడం మొదలుపెట్టారో ఇస్రాయేలీలు ఏమో అంటున్నారట, ఆ పర్వతం మీద ఆరాధిస్తే దేవుడేమి మీకేం విండవు, ఏడుసర్లే, అక్కడేం పనులు అవ్వవు, అదంతా తూచు తూచు ఆలయం, అది ఎందుకు పనిచేయదు, అది అసలు ఆరాధించవలసిన స్థలం ఎక్కడుందో తెలుసా? యెరూషలేములో ఉంది, సమరయలో లేదు. ఎక్కడుంది? యూదయలో ఉంది. యెరూషలేం ఎక్కడ ప్రాంతం, ఏ దేశంలో ఉంది యెరూషలేము? యూదయలో ఉంది. సో మీరు సమరయలో ఏదో పర్వతం మీద పెడేసుకుని ఇక్కడ మీరు ఆరాధిస్తుంటే అది చల్లనుగాక, చల్లదు అని వాళ్ళకి చెప్పేవారు. సో ఆ విధంగా కూడా వాళ్ళని తృణీకరించి వాళ్ళని బాధించేవారు. ఇది అక్కడ ఉన్నటువంటి హిస్టరీ. ఈ అప్పుడు అంటున్నాడు ఆయన, మా పితరులు ఈ పర్వతం మంది ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా, ఏ సామెత అంటున్నాడమ్మా, కాలం వస్తుంది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదైనా యెరూషలేములైనా మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము, ఒక కాలం వస్తుంది, నా మాట నమ్ము అని ఆమెకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. టోటల్గా అక్కడ ఒక చిన్న గ్రామానికి మాత్రమే ప్రభువు ద్వారా లేదా ఆమె ద్వారా ఆ రక్షణ సువార్త అందింది, కానీ ఆ సమరయ దేశం మొత్తం అందలేదు. కానీ సమరయ దేశం మొత్తానికి ఎప్పుడు ఈ సత్య సువార్త వెళ్ళింది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మరణం తర్వాతే, ఆయన పునరుద్ధానం తర్వాతే. ఎప్పుడు అంటే ఇప్పుడు మనం హిస్టరీ చూద్దాం. అపోస్తలుల కార్యాలు చాలా జాగ్రత్తగా చూడాలి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము ప్రారంభం నుండి జాగ్రత్తగా చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగింది. రోమా గవర్నమెంట్ పరిపాలనా కాలంలో యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది. ఆ హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశాలయందు చెదరిపోయిరి. యూదయ సమరయ దేశాలయందు ఏమయ్యిరి? చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫన్ని సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తున్నాడు. సంఘాన్ని పాడు చేసే పనిలో పౌలు గారు ఉన్నారు.
అక్కడ ఉన్నటువంటి చాలామంది మహాభక్తులు, గొప్ప భక్తులు చెదిరిపోయారు. యోధయ ప్రాంతాలకు చెదిరిపోయారు. నెక్స్ట్ ఎక్కడికట, సమరయ్యకు చెదిరిపోయారు. జాగ్రత్తగా ఆలోచించాలి, ఎక్కడికి చెదిరిపోయారు వీళ్ళు? సమరయ్యకు చెదిరిపోయారు. చెదిరిపోవడం కూడా దేవుని యొక్క ఉద్దేశమేనేమో అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. ఎందుకంటే వాళ్ళు చెదిరిపోవడం ద్వారా అసలు తప్పని పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతాల్లోకి అసలు వెళ్ళరు. సమరయ్య ప్రాంతంలోకి యూదులు అసలు వెళ్ళనే వెళ్ళరు. కానీ ఎప్పుడైతే దేవుని సంకల్పం ఇలా ఉందో, ఇలా జరగాల్సి ఉందో, ఈ సమరయ ప్రాంతాలలోనికి యూదులు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా సమరయ ప్రాంతాలకు సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళినటువంటి వ్యక్తి మహాభక్తుడు ఫిలిప్పు గారు. చూడండి, అప్పుడు ఫిలిప్పు 5వ వచనం, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. చూడండి, ఎప్పుడైతే ఈ సమరయులు, ఈ ఫిలిప్ అనే ఒక ఆయన వచ్చి వాక్యం ప్రకటించడం విన్నారో, యూదుడు వచ్చి వాక్యం ప్రకటించడం విన్నారో, వాళ్ళు ఆశ్చర్యచకితులైపోయారు. ఓ, దేవుని వాక్యం మన మధ్యకు వచ్చింది. అంత మాత్రమే కాదు, అక్కడ సూచక్రియలు కూడా జరిగిస్తున్నాడు దేవుడు ఫిలిప్ ద్వారా. ఫిలిప్పు జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. అతడు చెప్పిన మాటల యందు దేనితో లక్ష్యముంచారట? ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగిన. ఆ సమరయ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. రైట్, ఇక్కడ నుంచి ఒక చరిత్ర ప్రారంభమవుతుంది. మనకు ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. సీమోన్ అని ఒక మనుష్యుడు, సమరయుడు, ఆ సమరయ ప్రాంతానికి చెందినవాడు. అంటే ఆ మిశ్రమ జాతిలో అతడు కూడా ఒకడు. అతని పూర్వీకులతో పాటు అక్కడే ఆ ప్రాంతంలోనే ఉంటున్నాడు. అలా ఉంటున్నటువంటి ఒక వ్యక్తి ఆ పట్టణంలో గారడీ చేస్తున్నాడట. గారడీ అంటే ఇప్పుడు చాలామంది మ్యాజిక్లు చేసేవాళ్ళు ఉంటారు కదా, మెజీషియన్స్. అలాంటి వాడే ఈ గారడీ సీమోను. మ్యాజిక్ అంటే ఏంటి? మనకు తెలియకుండా తెలివిగా మనల్ని మన కళ్ళకు భ్రమ కల్పించి ఏదో ఒక గొప్ప మ్యాజిక్ చేసేసినట్టుగా మనకు చూపించడం. మీరు యూట్యూబ్లో కొడితే ఆ టెక్నిక్స్ ఏంటో చాలా వీడియోలు వచ్చేస్తాయి. ఈ మ్యాజిక్ ఎలా చేస్తారు? రెండు మొక్కల కింద నరికేసినట్టు మనిషిని విడదీసినట్టు చూపిస్తారు కదా, అది ఎలా చేస్తారు? లేకపోతే ఒక రిబ్బన్ తీసి అందులో నుంచి పావురం తీస్తాడు కదా, ఎలా తీస్తాడు? లేకపోతే ఒక పువ్వు చూపించి దాంట్లోంచి మంట వచ్చి ఎలా చేస్తాడు కదా, ఎలా చేస్తాడు? ఇలా చాలా ట్రిక్స్ ఉంటాయి, మ్యాజిక్స్. అవి వాస్తవానికి నిజాలు కావు, అన్నీ ట్రిక్సే. ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడమే గారడీ విద్య. పూర్వం దీన్ని ఏమనేవారు? గారడీ విద్య అనేవారు. ఈ గారడీ విద్య చేయడం నేర్చుకున్నాడు ఈ సీమోను. అది కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మ్యాజిక్ చేయాలంటే అప్పటికప్పుడు వచ్చేది అది. దానికి కూడా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఫాలో అవ్వలేదనుకోండి, ఇలా పావురం తీసేలోపు అది చేతుల నుంచి కింద పడిపోయింది అనుకోండి, అబ్బాస్ పాలు అయిపోతాం. కరెక్ట్గా టైమింగ్ మెయింటైన్ చేయాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోవాలి అది. ఆ టైమింగ్ మెయింటైన్ చేయకపోతే దెబ్బ అయిపోతారు. అదే మ్యాజిక్. సో ఈ మ్యాజిక్ చేసేవాడే గారడీ సీమోను. గారడీలు చేసుకుంటూ బ్రతికేవాడు, సమరయ ప్రాంతానికి చెందినవాడు. ఎప్పుడైతే అప్పటి వరకు అలానే ఇతను ఎంత గొప్ప మ్యాజీషియన్ అయినా కూడా యూదులు ఇతని దగ్గరికి రానివారు. ఎందుకంటే ఇతడు సమరయుడైన మ్యాజీషియన్. అర్థమైందా? యూదమతం ఇతను అసలు దగ్గరికి కూడా రానివ్వదు, అంత వ్యతిరేకత ఉంది యూదమతానికి ఇతనంటే. అలాంటి సిచ్యువేషన్లో బ్రతుకుతున్నవాడే ఈ సీమోను. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆ పట్టణాల్లో గారడీ చేస్తూ తానే ఒక గొప్పవాడనని తానే చెప్పుకుంటూ జనానికి పదే పదే విన్నారనుకోండి, కొన్నాళ్ళకి జనం అదే నిజం అనుకుంటారు అనమాట. సో ఇతను, నేను గొప్పోడిని దైవాంశ సంభూతుణ్ణి, దైవం యుద్ధ నుండి బయలుదేరి వచ్చిన వాడను అని చెప్పుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో, జనమందరూ కూడా ఇదే నిజమని నమ్మడం ప్రారంభించారు. నేను చాలా గొప్పోడిని చెప్పుకుంటూ సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. విభ్రాంతి అన్నాడు. అది అంతా భ్రాంతి. ఏంటంటే అది విభ్రాంతి, నిజం కాదు. వీళ్ళందరూ ఆ భ్రాంతికి లోనైపోయారు. ఆ విభ్రాంతి పరుస్తున్నాడు, మ్యాజిక్లు చేస్తున్నాడు. ఆ మ్యాజిక్లతో అందరినీ కనికట్టు కట్టేసి, ఆ మ్యాజిక్లతో మాయ చేసేసి వాళ్ళందరినీ ఇది గొప్ప
గొప్ప చేస్తున్నట్టుగా చూపించుకుంటూ వస్తున్నాడు. సో ఇవన్నీ చీప్ ట్రిక్స్ అన్నమాట, రైట్. ఆ తర్వాత ఏం జరిగిందంటే, కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి మట్టుకు, సమరయ్యలో ఉన్న గొప్పోళ్ళు కొద్దోళ్ళు బేదలు పెద్దలు, బేదలు పెద్దలు, బేదలు ధనవంతులు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, అసలు ఇతను ఎవరు అనుకుంటున్నావు, దేవుని మహాశక్తి. ఇతని పేరేం పేరు? ఇతని పేరేం పేరు? మహాశక్తి, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అంటున్నాడు. ఇప్పుడు లేరా ఇలాంటి వాళ్ళు? నోట్లోంచి శివలింగం తీస్తాడు. మనకు టీవీ నైన్లో చూపించాడు కదా, నోట్లోంచి లింగం తీసి ఆయన్ని నీళ్లు తాగుతుంటాడు, అంటాడు, నిజంగా వచ్చేస్తున్నట్టు. అంత దొంగ నాటకం. కుక్క నీళ్లు తాగుతుంటాడు అంటుంటాడు, ఓ కింద నుంచి పైకి వచ్చేస్తుందండో, వచ్చేస్తుంది 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 అనుకుంటారు అందరూ. లా వచ్చేసి కక్కేస్తాడు అంతే, ఆ నోట్ల నుంచి పడిపోతే. ఆ మధ్య టీవీ నైన్ వాళ్ళు, ఏంది బాబు కథ సామి, ఈ కథ ఏంది అంటే, అదంతే మనం మనం పక్కిలు మాడుకుందాం అన్నట్టు. సో ఆ బాబాని లేదా స్వామిని ఏమనుకునేవారంటే, అమ్మో ఈయన మహాదైవశక్తి అనబడిన వాడు ఇతడే, ఇలా అని విభూతి తీయడం, ఇలా అని అట్టిపొండి తీయడం, లేకపోతే ఇలా అని ఇంకోతి ఏదో దండ తీయడం, తీసుకుని వెళ్ళండి అని చెప్పడం, ఇవన్నీ చీప్ ట్రిక్స్. ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేసి మేము గొప్ప వాళ్ళం అని చెప్పుకునేటువంటి పరిస్థితి నేటికీ ఉంది కదా, నేటికీ ఉంది. సో వాళ్ళని ఎలా చూస్తారంటే, అమ్మో స్వామీజీ గారు, అమ్మో బాబా గారు, అమ్మో ఆయన పాదస్పర్శ తాకితేనే మనం పునీతులం అయిపోతాం. ముట్టుకుంటే 10,000, పట్టుకుంటే 25,000, అలా ఉంటాయి రేట్లు. ఆ రేట్లకి తగ్గట్టుగా మనం బుక్ చేసుకోవాలి. మళ్ళీ అపాయింట్మెంట్ వెంటనే దొరకదు. మొన్న కల్కి దొరికేశాడు కదా అమ్మ భగవాన్. సో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే తక్కువేం కాదు, 50,000, 100,000 రూపాయలు అపాయింట్మెంట్. ఏమండి ఇలాంటి వాళ్ళు మ్యాజిక్లు చేసి మేము దైవాంశ సంభూతులం, దైవశక్తి కలిగిన వాళ్ళం అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈయన కూడా అలాంటి కేటగిరీకి చెందినోడే. అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టిరి, అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని ఇలాగే విభ్రాంతి పరిచినందున. చూడండి చూడండి, అబ్బరక దబ్బరా డిష్ అనేవాడు అనమాట. అంతే, అలా ఏమనుకునేవారంటే, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఏం మ్యాజిక్ అనుకునేవారు. బహుకాలం ఇదే కంటిన్యూ అవుతూ వచ్చింది, బహుకాలం ఈ మ్యాజిక్ జరుగుతూ వచ్చింది. విభ్రాంతి పరిచినందున వరతను లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్ వెళ్ళాడప్పుడు, ఫిలిప్ వెళ్ళి తృణీకరించబడిన నిరాకరించబడిన ఈ సమరయ ప్రాంతవాసులకు దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశిస్తూ సత్యమైన సత్యం వేద మార్గమైన నిజమైన రక్షణను పరిచయం చేస్తూ యేసుక్రీస్తును పరిచయం చేస్తూ వారిలో అనేకుల్ని నిజముగా స్వస్థపరుస్తూ, అది మ్యాజిక్ కాదు, చీప్ ట్రిక్ కాదు, గారడీ కాదు, కనికట్టు కాదు, విభ్రాంతి అసలే కాదు, వాస్తవంగా అద్భుతాలు జరుగుతున్నాయి, వాస్తవంగా మహత్కార్యాలు జరుగుతున్నాయి అక్కడ. ఎప్పుడైతే ఫిలిప్పు గారు దైవశక్తి, నిజమైన దైవశక్తిని కనపరిచాడో, అంతవరకు గారడీ సీమోను చేయలేకపోయినటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఎవరి ద్వారా జరుగుతున్నాయట? ఫిలిప్పు గారి ద్వారా జరుగుతున్నాయి. ప్రజలు సత్యమేదో అసత్యమేదో గుర్తించడం ప్రారంభించారు. గాల్లోంచి బూడి తీయడం, జేబులోంచి అట్టిపూండి తీయడం, నోట్లోంచి లింగం తీయడం, ఇవేం పెద్ద గారడీలు, అవేం గొప్ప అద్భుతాలు ఏం కావు. మరి ఏది అద్భుతం అంటే, ఏది అద్భుతమట? పక్షవాయువు గలవాడికి మరలా ఆరోగ్యకరమైన చేతులు రావడం అద్భుతం కదా. కాళ్ళు చేతులు తిరిగిపోయి వంకరలు అయిపోయిన వాడికి మరలా అందమైన కాళ్ళు అందమైన చేతులు వచ్చేయడం అద్భుతం కదా. నోరు పడిపోయిన వాడికి నోరు రావడం అద్భుతం కదా. పుట్టుకుంటివారు పోలియో కాళ్ళు, అలాంటి వాళ్ళ కాళ్ళు వేలాడిపోయి ఉంటాయి, అలాంటి కాళ్ళు మరలా బలాన్ని పుంజుకుని మనలా బలమైన కాళ్ళుగా మారడం అద్భుతం కాదా. ఇలాంటి ఎన్నో కార్యాలు అక్కడ జరగడం ప్రారంభించాయి. అనేకులు స్వస్థత పొందుతున్నారట. అప్పుడు ప్రజలు ఆలోచించడం ప్రారంభించి దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తీస్మము పొందిరి. సమరయ ప్రాంతంలో దేవుని వాక్యపు వెలుగులు ప్రసరిస్తున్నాయి.
సమరయ ప్రాంతంలో దేవుని ఆలోచనలు ప్రసరిస్తున్నాయి. దేవుని మార్గంలోనికి అనేకులు వస్తున్నారు, ఆ సత్యాన్ని అనేకులు గ్రహిస్తున్నారు. ఆ విధంగా ఒక గుంపు, ఒక సంఘం అక్కడ ఏర్పాటు అవుతోంది. అనేకులు వాక్యంతో కట్టబడుతున్నారు, అనేకుల జీవితాలు మార్చబడుతున్నాయి, అనేకులు మారు మనసు పొందుతున్నారు, అనేకుల రక్షణలోనికి నడిపించబడుతున్నారు. ఈ విధంగా గొప్ప కార్యం అక్కడ జరుగుతుంటే అప్పుడు సీమోను కూడా, 13వ వచనం చాలా ఇంపార్టెంట్, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది అంటే కరెక్ట్గానే ఉన్నాడు, యథార్థంగానే ఉన్నాడు, తన తప్పు తాను తెలుసుకున్నాడు, తాను పాపిన ఒప్పుకున్నాడు, మారు మనసు పొందాడు, తన పాపాన్ని విడిచిపెట్టాడు, తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాడు, గారడీ విద్యను విడిచిపెట్టాడు. గొప్ప విషయం కాదా మరిది? నేను ఇన్నాళ్ళు మ్యాజిక్లు చేసి జనాన్ని భ్రమకు గురి చేశాను, ఐఎమ్ ఎ మెజీషియన్, నేను ఒక మెజీషియన్ మాత్రమే, నా దగ్గర ఎలాంటి దైవశక్తి లేదు, నిజమైన దైవశక్తి అంటూ ఉంటే ఇదిగో మా ఫిలిప్ గారి దగ్గరే ఉంది, ఇది నిజమైన దైవశక్తి, కానీ నా దగ్గర ఉన్నది దైవశక్తి కాదు, నేనంత గొప్పవాడిని కూడా కాదని ఆ మ్యాజిక్లు చేయటం మానేశాడు. ఆ రోజు నిజంగా అతడు మారు మనసు పొందాడు, మ్యాజిక్లు చేయటం మానేశాడు. కానీ ఈరోజు చాలామంది గారడి సీమోను తమ్ముళ్ళు ఉన్నారు, అతడు అక్కడ మానేశాడు, వీళ్ళు ఇక్కడ మొదలు పెట్టారు. అర్థమైందా? వాడక్కడ మానేశాడు, మనోళ్ళు ఇప్పుడు ఏం చేశారు, మొదలు పెట్టారు గారడి సీమోను తమ్ముళ్ళు. టీవీ మ్యాచ్ చెయ్యట్టు, ఫ్లెగ్లో వేలు పెట్టు, శక్తి బయటకు వస్తుంది, ఇదిగో ఈ కర్చీఫ్ పట్టుకో, ఈ బాటిల్ తెచ్చాను ఎక్కడి నుంచో ఇది పట్టుకో, ఇది కొనుక్కో నా దగ్గర, ఇది కొనుక్కో అది కొనుక్కో, ఇది కొనుక్కో అది కొనుక్కో, ఇది కొనుక్కో అది కొనుక్కో అనే వ్యాపార దృక్పథంలోనికి మనుషుల్ని నడిపించే గారడీ సీమోన్లు చాలామంది తయారవుతూ వచ్చారు. ఇప్పుడు మనం కూడా వాళ్ళని ఎక్కువ నమ్ముతున్నాం. సో ఇలాంటి గారడీలు చేసేవాడు మారు మనసు పొందాడు, వాళ్ళేమో ఇంకా మారలే, మరి వాళ్ళు కూడా మారాలి, లేకపోతే పోతారు నరకానికి. ఈ గారడీలు చేసేవాడు మారు మనసు పొంది ఆ గారడీ బ్రతుకును మానేసుకుని ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక క్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. రెండోసారి అదే పదం పడింది చూడండి, 11వ వచనంలో ఏం చేశారట, 11వ వచనంలో ఏమనుంది, జనాల్ని ఏం చేశాడు, విభ్రాంతి పరిచాడు, అందరూ కూడా షాక్ అయిపోయేవారు. కానీ ఇప్పుడేమో, ఇప్పుడు ఇతర ఏమవుతున్నాడు, ఈడిభ్రాంతి పొందుతున్నాడు ఇప్పుడు, ఇది నిజమైన విభ్రాంతి అనమాట. ఇంకొకసారి షాక్ అవుతున్నాడు అనమాట, ఏంది అసలు అర్థం కావట్లా, వాళ్ళను భ్రాంతికి గురి చేసి విభ్రాంతి పరిచేవాడు, ఇప్పుడు నిజంగా జరగడం చూసి ఇతడేం పొందుతున్నాడు, భ్రాంతి పొందుతున్నాడట. అప్పుడు సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి. చాలా అద్భుతంగా, చాలా అద్భుతం, అలాంటి క్రూరులు మారడం ఏంటి, అలాంటి వాళ్ళు మారడం ఏంటి, ఇన్నాళ్ళ తారతమ్యం తొలగిపోయే రోజు వచ్చిందని చెప్పేసి పంపించారు. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదనో ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభు అయిన యేసునామమును బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులుంచటం వలన ఆ శక్తి అనుగ్రహింపబడినని సీమోను చూచి. అక్కడ ఇతనికి ఒక డౌట్ ఉండిపోయింది, ఫిలిప్పు గారికి మాత్రం ఈ శక్తి ఎలా వచ్చింది, నా దగ్గర ఎందుకు లేదు, ఫిలిప్పు గారికి ఈ శక్తి ఎలా వస్తుంది అని ఆలోచించినప్పుడు ఇతనికి అర్థమైంది, అపోస్తలుడు ఇతనికి ఇచ్చినటువంటి వరం ఇది. అపోస్తలుడు ప్రార్థన చేసి ఇతని మీద చేతులుంచగా దేవుని శక్తి ఇతని మీదకి వచ్చింది, ఇతడు ఈ కార్యాలు చేయుటకు సమర్థత పొందుకున్నాడు, సామర్థ్యాన్ని పొందుకున్నాడు. సో అప్పుడు ఆ విషయం ఇతనికి అర్థమైపోయింది, ఓహో ఫిలిప్పు గారికి దేవుని శక్తి రావడానికి వీళ్ళే ప్రార్థన చేశారు, వీళ్ళు ప్రార్థన చేయడం వల్ల దేవుని శక్తి వచ్చింది అని అర్థమైపోయి ఇప్పుడు ఏమనుకున్నాడో తెలుసా, అప్పటి వరకు మంచిగా ఉన్నవాడి హృదయంలోనికి ఒక దురాలోచన ప్రవేశించింది. గుర్తుపెట్టుకోండి, అందుకే బైబిల్ చెబుతోంది మీరు ఇప్పుడు విశ్వాసులై ఉన్నారో లేదో పరీక్షించుకోండి అని. సంవత్సరం కిందట కథలు చెప్పొద్దు, 2 ఏళ్ల కిందట అలా బ్రదర్, 3 ఏళ్ల కిందట ఇలా బ్రదర్ చెప్పొద్దు, అవన్నీ కాదు, అవన్నీ మర్చిపోండి. గతంలో మంచోడివా, ఓకే మంచిదే కదా, వదిలే. ఇప్పుడు ఎలా ఉన్నావు, అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ నువ్వు ఎవరివి, లోక సంబంధివా, లోకానికి బందీవా, పరలోక సంబంధివా, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇది కావాలి మనకి,
మనకి గతం వద్దు, పాస్ట్ లైఫ్ వద్దు, ప్రజెంట్ లైఫ్ కావాలి, ప్రజెంట్ సిచ్యువేషన్స్ కావాలి. ప్రజెంట్ని థింకింగ్ ఏంటి? ప్రజెంట్ నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ప్రజెంట్ నువ్వు ఎలా ఉన్నావు. దేవుడు ఎప్పుడు కూడా గతాన్ని చూడటం గుర్తుపెట్టుకోండి. యెహెజ్కేలు గ్రంథంలో చాలా క్లియర్గా చెప్తాడు, నిన్నటి వరకు మంచి పనులు చేస్తున్నవాడు ఈరోజు చెడిపోతే, ఆ రోజే వాడి ప్రాణం పోతే, ఆ రోజు వాడు చెడిపోయి బ్రతకటాన్ని బట్టి వాడు నిత్యత్వాన్ని స్వతంత్రించుకోడట. వాడు ఎక్కడికి పోతాడట? నాశనానికి వెళ్ళిపోతాడట. నిన్నటి వరకు అసహ్యకరంగా బ్రతికినవాడు ఈరోజు మారు మనసు పొంది నీతిగా బ్రతకటం ప్రారంభిస్తే, ఈరోజు వాడు మరణిస్తే, ఈరోజు వాడు నీతిగా బ్రతకటానికి సిద్ధపడటాన్ని బట్టి వాడు ఎక్కడికి వెళ్తాడట? దేవుని యొద్దకు వెళతాడట, క్షమాపణ పొందుకుంటాడట. కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నాకు గతంతో పని లేదు. నేను ఎప్పుడు దేన్ని చూస్తాను? వర్తమానాన్ని మాత్రమే చూస్తాను. ఈరోజు ఎలా ఉన్నావు అనేదే చూస్తాను. ఈరోజు నీ జీవన విధానం ఎలా ఉంది? ఈరోజు నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? ఈరోజు నీ బ్రతుకు ఎలా ఉంది? ఈరోజు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇదే దేవునికి ఇంపార్టెంట్. ఇప్పుడే నిన్ను స్కాన్ చేస్తాడైనా, ఇక్కడే నిన్ను స్కాన్ చేస్తాడైనా, ఈ స్కానింగ్లో నువ్వు ఆయనకు గొప్పగా కనబడాలి, ఈ స్కానింగ్లో నువ్వు ఆయనకు ఉన్నతంగా కనబడాలి, ఈ స్కానింగ్లో నీ దగ్గర భక్తి కనబడాలి, ఈ స్కానింగ్లో నీ దగ్గర ఆయనకు అనుకూలమైన జీవితం కనబడాలి. ఇప్పుడు గారడీ సీమోను తొలి దశలో ఎలా ఉన్నాడయ్యా అంటే, చాలా ఉన్నతంగా ఉన్నాడు, నమ్మాడు, మారు మనసు పొందాడు, బాప్తిస్మం పొందాడు, ఫిలిప్ని ఎడబాయకుండా అతని దగ్గరే ఉంటున్నాడు, ఫిలిప్తోనే కలిసి జీవిస్తున్నాడు, ఫిలిప్తోనే కలిసి బ్రతుకుతున్నాడు. ఫిలిప్ చేస్తున్న సువార్త పరిచర్యలో ఇతను కూడా పాలిభాగం తీసుకుంటున్నాడు, సహోదరుడుగా కొనసాగుతున్నాడు. కానీ అతని మనసులో ఒక ఆలోచన అయితే ఉండిపోయింది, అదేమంటే, అసలు ఈ ఫిలిప్ గారికి శక్తి ఎలా వచ్చింది, నాకెందుకు రావట్లేదు అని. ఎప్పుడైతే అపొస్తలులు సమరయ ప్రాంతానికి అడుగు పెట్టారో, యూదయ ప్రాంతం నుండి, మ్యాప్ మీ మైండ్లో ఉండాలి, యూదయ ప్రాంతం నుండి సమరయ ప్రాంతానికి ఎప్పుడైతే అడుగు పెట్టారో, ఆ సమరయుల మధ్యలోనికి వీళ్ళు ఎప్పుడైతే అపొస్తలులు ఎప్పుడైతే వచ్చారో, ఇతని ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఏమైపోయిందంటే, ఎంత చెడిపోయిందంటే, మరలా విడిచి వచ్చిన గతం ఇతని కళ్ళ ముందు నాట్యమాడటం ప్రారంభించింది. ఏం ప్రారంభించిందంటే, ఒకప్పుడు నేను ఇదే సమరయ ప్రాంతంలో నడిచి వెళుతుంటే నాకు అందరూ జేజేలు కొట్టేవారు. ఒకప్పుడు ఇదే సమరయ ప్రాంతంలో నాకు చాలా వాల్యూ ఉండేది. ఒకప్పుడు ఇదే సమరయ ప్రాంతంలో నేనంటే అందరికీ గౌరవం, ఎనలేని కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నాను. నన్ను దాదాపుగా ఒక దేవుళ్ళా చూసేవారు, వదిలేస్తే గుళ్ళు కూడా కట్టేస్తారు. అలాంటి పరిస్థితి, అలాంటి స్టేటస్ మెయింటైన్ చేసిన నేను ఫిలిప్ రాగానే నా వ్యాపారం కాస్త ఏమైపోయింది, మూతపడిపోయింది. అఫ్కోర్స్ నేను కూడా నా తప్పును అంగీకరించాను, తప్పు ఒప్పేసుకున్నాను, వదిలేశాను. ఇప్పుడు తప్పు ఒప్పేసుకుని వదిలేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే జనం నమ్ముతారా? నమ్మరు. అయినా ఎంత గొప్ప అద్భుతాలు కాళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఈ చీప్ ట్రిక్స్ ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు ఈ చీప్ ట్రిక్స్ ఎవడో నమ్మడు. అయినా ఈ చీప్ ట్రిక్స్ వల్ల వాళ్ళకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. ఆ కనికట్టు తప్పితే వాళ్ళకు వచ్చే లాభం అయితే ఏమీ లేదు. సో దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేశాడు. పడగొట్టిన దానిని మరలా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఏదైతే కోల్పోయాడో అది మరలా కావాలనుకుంటున్నాడు. ఏదైతే వద్దు అని అసహించుకుని వదిలేసి, ప్రభువా నీవే శరణు, నా పాపాలు క్షమించు, నా దోషాలు క్షమించు, నా అపరాధములు క్షమించు, నాకు కొత్త జీవితం కావాలని ప్రభు పాదాల చెంతకొచ్చాడో, ఇప్పుడు మరలా ఆ రోత జీవితం వైపు మరలా వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏం చేశాడు తెలుసా? అతని దగ్గర డబ్బులున్నాయట. ఎందుకంటే బేసిక్గా అతడు ధనవంతుడే. ఎందుకు ధనవంతుడంటే, అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఎంతోమంది చేత దేవుని మహాశక్తిని పిలువబడుతూ చాలా ధనాన్ని పోగేసుకున్నాడు. ఇప్పుడు ఆ ధనం అతనికి సంతృప్తినివ్వట్లా, ఆ కీర్తి ప్రతిష్టలు పోయాయి. మరలా ఆ పాస్ట్ లైఫ్ కావాలి, మరలా ఆ గత జీవితం కావాలి, మరలా ఆ గత ప్రాభవం కావాలి. దానికోసం ఆశపడుతున్నాడు, దానికోసం ఎదురు చూస్తున్నాడు. అది ఇంకా మనసులో ఉండిపోయింది, అది ఇంకా వెనక్కి లాగుతుంది. చూసారా, విశ్వాసం పోయింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో గారడీ సీమోను విశ్వాసా? చెప్పండి, విశ్వాసా? కాదు. అందుకే పౌలు ఎంత తెలివైన మాట మాట్లాడాడు, మీరు ఇప్పుడు విశ్వాసులో కాదు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇప్పుడు అందరూ చేసుకోవాలి పరీక్ష, ఇంక్లూడింగ్ మీ. నాతో పాటుగా మనందరం కూడా ఈ రాత్రి ఇక్కడ కూర్చొని పరీక్ష చేసుకోవాలి. ఏమన్నా తెలుసా, నేను విశ్వాసినేనా?
ఇప్పుడు ఇప్పుడు విశ్వాసినేనా లేక విశ్వాస త్యాగం చేసేసానా? నేను విశ్వాసిగా బ్రతుకుతున్నానా లేక నా విశ్వాసాన్ని గాలికి వదిలేశానా? నేను ఏ స్థితిలో ఉన్నాను, నా బ్రతికే స్థితిలో ఉంది అని ప్రతి ఒక్కరు కూడా పరిశోధన చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటాడంటే అతను వారి ఎదుట డైరెక్ట్గా డబ్బు పెట్టేశాడట. ఎంత పెట్టాడో తెలీదు, ఎన్ని లక్షలు పెట్టాడో వారి ఎదుట ద్రవ్యము పెట్టి ఆల్రెడీ సూట్ కేసు తెచ్చేశాడు. ఇస్తానని బేరం మాట్లాడడం కూడా కాదు, ఎందుకంటే బేరం మాట్లాడితే ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు. అదే కళ్ళ ముందు గలగల గలగలమని ఆడించి చూపిస్తే మనసు ఏమైపోద్ది, ఆహా అనుకుంటుంది, ఆకర్షింపబడద్ది. కట్టలు ఊపుతూ మాట్లాడితే డీలోకే అయిపోద్ది. చూద్దాంలేండి, ఇంత ఇస్తాను ఏమంటారు, అంత ఇస్తాను ఏమంటారు అంటే అంత ఈజీగా డీలోకే అవ్వకపోవచ్చు. అందుకే చాలామంది ఏంటంటే ముందే డబ్బు తెచ్చి టేబుల్ మీద పెట్టేస్తుంటారు. అలా డబ్బు కళ్ళ ముందుకు తెచ్చేశాడు. చూసావా ఇది ఇంత డబ్బు ఉంది నా దగ్గర, ఈ డబ్బంతా మీరు తీసుకోండి, ఈ డబ్బంతా మీరు తీసుకోండి, నాకు ఫిలిప్పుకి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి కావాలి అని అడగట్లా. ఏమంటున్నాడు తెలుసా, నేనెవడి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇచ్చేయండి. అంటే ఫిలిప్పు దగ్గర ఉన్నది వద్దు కానీ మీ దగ్గర ఉన్నది కావాలి నాకు. చూసారా, మీ స్థాయి, మీ అధికారం, మీ దగ్గర ఉన్న అధికారం, అది కావాలి నాకు. ఎంత డబ్బు కావాలి చెప్పండి, తీసుకోండి. ఎంత డబ్బైనా ఇస్తాను తీసుకోండి, నాకు ఈ అధికారం కావాలి. ఎంత లోక సంబంధమైన వెంపర్లాట. ఎంతకాలం బ్రతుకుతావు ఈ భూమి మీద, ఎన్ని సంవత్సరాలు ఉంటావు ఈ భూమి మీద, ఈ పనికి మాలిన కీర్తి నీకెందుకు, ఈ పనికి మాలిన పొగడ్తలు నీకెందుకు, ఈ పనికి మాలిన గౌరవాలు నీకెందుకు, వీటితో ఏం చేస్తావు, ఏం పట్టుకెళ్ళిపోతావు, ఈ గౌరవాలన్నీ మీదేసుకుని కప్పెట్టబడతావా? నువ్వు చచ్చాక నీ శవం కంపే కొడద్ది, కోట్ల రూపాయలు విలువ చేసే సెంటు రాసుకుని తిరిగినా సరే, నువ్వు చచ్చాక నీ శవం కుళ్ళు కంపు వస్తుంది, చెడ్డ వాసన వస్తుంది. మన ఈనాడు పేపర్లో ఒక సెంట్ వేశాడు 75 కోట్లు. ఒక సెంటు బాటిల్ ఖరీదు ఎంత? 75 కోట్లు. 75 కోట్లు విలువ చేసే సెంటు తెచ్చి రాసుకున్నా, చచ్చాక శవం ఏమొస్తుంది? కంపే కంపే. కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడుతున్నాడు, పోయిన గొప్ప మరలా సంపాదించుకోవాలి. ఈ ఫిలిప్పు స్థాయిలో ఉండకూడదు, ఫిలిప్పును దాటి ఒక మెట్టు పైకి వెళ్ళిపోవాలి. ఫిలిప్పు రేంజ్ మనకొద్దు. ఈ ఫిలిప్పుకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదిగో ఈ అపోస్తలుల దగ్గర నుంచి వచ్చింది. సో ఈ అపోస్తలుల దగ్గరే ఈ ద్రవ్యం పెడితే, వాళ్ళ దగ్గర దీన్ని కొనేస్తే నా లెవెల్ మారిపోద్దు అనుకున్నాడు, నా స్టేటస్ మారిపోద్దు అనుకున్నాడు, ఇంకా నా రేంజ్ పెరిగిపోద్దు అనుకున్నాడు. నా పోయిన గత వైభవం మరలా నాకు తిరిగి వస్తుంది, ఈసారి బలంగా ఉంటుంది, పోదు ఇంకా, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి పోయింది. ఇప్పుడు డబ్బు పెట్టి నిజంగా ఇది వచ్చేస్తే ఇది నిజం కాబట్టి నా దగ్గర నుంచి పోదు. అసలు మారు మనసు పొందాడు, విశ్వాసంలోకి వచ్చాడు, పిలుపు చెబుతున్న వాక్యం విన్నాడు, భయపడ్డాడు, దేవుని యందు భయభక్తులు నిలిపాడు, తన గతాన్ని విడిచిపెట్టాడు, మరలా ఆ పాత కథని మొదలుపెట్టాడు, మరలా పాత రోత జీవితం వైపు తిరిగి చూస్తున్నాడు. చూడండి ప్రియులారా, డబ్బు పెట్టాడట, అప్పుడు అంటాడు చూడండి ఏమంటాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకునినందున, నువ్వు డబ్బిచ్చి అంటే వెండి పెట్టాడట తీసుకొచ్చి, నీ వెండి నీతో కూడా నశించునుగాక అన్నాడండి. నువ్వు డబ్బిచ్చి దేవుని వరం కొనేద్దాం అనుకుంటున్నావా? లోక సంబంధులండి, లోక సంబంధులు ఎలా ఆలోచిస్తారు తెలుసా? పనికి మాలిన పనులన్నీ చేసేస్తారు. అజ్ఞాత భక్తుడు దేవుని హుండీలో ఏం వేసాడట? 1 కేజీ బంగారం వేసాడట. అంటే ఎన్ని కేజీలు కొట్టేశాడో, ఎవడ కడుపులు కొట్టేశాడో, ఎన్ని కుటుంబాలు కూల్చేశాడో, ఎంతమంది జీవితాలని తగలేశాడో అజ్ఞాత దొంగ భక్తుడు తీసుకొచ్చి ఏమేశాడు? 1 కోటి రూపాయలు వేసేసాడు. వీడి ఉద్దేశం ఏంటంటే, నేను ఎన్ని పనికి మాలిన పనులు చేసినా దేవుడికి ఇవ్వాల్సిన లంచం ఇచ్చేసాను కాబట్టి ఇంక నన్ను దేవుడేమి అనడు. ఈరోజు కూడా చాలామంది అలాగే ఉన్నారు, నేను ఎలా బ్రతికితే ఏందండి, దేవునికి ఇచ్చేస్తున్నాను కదా, దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చేశాను కదా,
దేవుడికి ఎక్కువ ఇస్తున్నాను కదా, దేవుడికి చాలా డబ్బు ఇస్తున్నాను కదా, ఇస్తే చాలు కదా. సో నేను ఇంత ఇస్తున్నందుకు ఆయన నన్నేం అండగదా, నేను ఏమైనా చేసుకోవచ్చు కదా, నేను ఎలా అయినా బతకొచ్చు కదా, ఎలా అయినా జీవించవచ్చు కదా, నేను ఎలాంటి డ్యాన్సులు అయినా వేయొచ్చు కదా అనుకుంటున్నారు చాలామంది. డబ్బుతో దేవుని కృపను కొనడం అనేది వెర్రితనం. అర్థమవ్వాలి నీకు ఈ రాత్రి. నీ డబ్బుతో నువ్వు దేవుని కృపను కొనలేవు, నీ డబ్బుతో నువ్వు దేవుని దయను కొనలేవు, నీ డబ్బుతో నువ్వు దేవుని మెప్పును పొందలేవు. ఆ డబ్బు ఇచ్చేసి ఏదో కొనేద్దాం అనుకుంటే అదంత ఈజీ కాదు. మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయాడు చివరికి, అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు చివరికి. ఎలాంటి నీచమైన భావజాలం ఉందో తెలుసా? పేతురు గారు అంటున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో, నీ హృదయము దేవుని ఎదుట శరీ అయినది కాదు అన్నాడంతే. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు హృదయ పరిశోధకుడు. హృదయ పరిశోధకుడైన దేవునికి నీ హృదయంలో కుళ్ళు కనబడుతుంది, కుతంత్రం కనబడుతుంది, స్వార్థప్రియుడుగా కనబడుతున్నావు నువ్వు, నీచమైన స్వభావం కలిగిన వాడిగా కనబడుతున్నావు, చెడిపోయిన హృదయం కలిగిన వాడిగా కనబడుతున్నావు. నీలాంటి నీచుడికి దేవుడి దగ్గర స్థానం లేదు, నీలాంటి నీచుడికి దేవుడి దగ్గర చోటు లేదు. నీ హృదయం చెడిపోయి ఉంది, నీ హృదయం భయంకరమైనదిగా ఉంది, చీకటితో నిండిపోయింది, కుళ్ళు వచ్చేసింది లోపలికి, కుళ్ళు కుళ్ళు పేరుకుపోయింది లోపలికి, కుళ్ళు పేరుకుపోయింది. ఆ మధ్యకాలంలో ఒక గ్రామంలో ట్యాప్ ఇప్పితే నల్లగా వాసన కొట్టే కుళ్ళు నీళ్ళు వస్తున్నాయి బిందెలోనికి. వీళ్ళకి ఆశ్చర్యపోయారు, ఇదేంటిది, మేము మంచినీళ్ళ కోసం కదా ట్యాప్ ఇప్పాము. కొంతమంది తెలియక పాప నోట్లో పోసేసుకుని ఊసేశారు బయటికి, ఏంటి బాబు ఈ కుళ్ళు వాసన అని. అంటే వాస్తవానికి అది మంచినీళ్ళ పైపే, కానీ ఎక్కడో చిన్నది కట్టయి కింద భూమార్గంలో చిన్నది పగిలిపోయి ఎక్కడో చిన్న కన్నం పడిపోయి ఆ దాని మీదుగా ప్రవహించే కుళ్ళు నీరు ఈ మంచినీరుతో కలిసిపోయింది. ఆ కుళ్ళు నీరు ఎప్పుడైతే మంచినీరుతో కలిసిపోయిందో బిందెల్లోకి ఏమొచ్చేసింది, కుళ్ళు నీరు కలిసిపోయిన మంచినీరు వచ్చింది, కుళ్ళు నీరు కలిసిపోయిన మంచినీరు వచ్చింది. ఇప్పుడు కుళ్ళు నీరు కలిసిపోయాక ఇందులో కొంత మంచినీరు ఉన్నది, మంచినీరు అనలేంగా, అనగలమా? అసలు మంచినీరులో కుళ్ళు నీళ్ళు కలిపామనుకోండి అది ఏ నీళ్ళు అవుతాయి, ఏ నీళ్ళు అవుతాయి, కుళ్ళనీళ్ళు అవుతాయి. పోనీ కుళ్ళనీళ్ళలో మంచినీళ్ళు కలిపితే అవే నీళ్ళు అవుతాయి, అవి కుళ్ళనీళ్ళు అవుతాయి. ఇటు అటు నుంచి ఇటు వెళ్ళినా కుళ్ళే, ఇటు నుంచి అటు వచ్చినా కుళ్ళే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ గారడీసీమోని మంచిగా ఉన్నాడు అనుకుంటుంటే ఏమొచ్చి కలిసింది అట్లా లోపలికి, లోకం వచ్చి కలిసింది. గుర్తుపెట్టుకోండి ప్రియ విశ్వాసులారా, లోకాన్ని ఎప్పుడైతే మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో అప్పుడే ఇలాంటి ఆలోచనలు మనలో నుండి బయలుదేరతాయి. ఎప్పుడైతే మనలో నుండి ఇలాంటి ఆలోచనలు బయలుదేరతాయో దాదాపుగా మనం దేవునికి దూరం అయిపోయినట్టే. పైకి మాత్రం వేషధారణ జీవితాన్ని జీవిస్తూ ఉంటాం, పైకి నటించే జీవితానికి అలవాటు పడిపోతాం, భక్తుల్లాగా చాలామంది అయిపోతాం. కానీ వాస్తవానికి మనం భక్తులం కాదు, మనలో భక్తి లేదు, మన హృదయంలో నుంచి వచ్చేది నిజమైన భక్తి కాదు. పై పై మాటలు, పై పై వేషధారణ, పై పై నటన తప్పితే దేవుడు ఒక్కసారి నీ హృదయాన్ని చెక్ చేస్తే ఆ స్కానింగ్ మెషిన్ ముందు నిలబడినప్పుడు వచ్చే రిపోర్ట్ ఎలా వస్తుందో తెలుసా, ఈడు చాలా బ్యాడ్ పర్సన్, ఈమె చాలా చెడ్డ హృదయం కలిగినది, గెట్అవుట్ అంటాడు. సో అదే వచ్చింది ఇక్కడ, గెట్అవుట్ అన్నాడు. ఎప్పుడైతే గెట్అవుట్ అన్నాడో అతను ఏమంటున్నాడంటే, ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అనేశాడు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, ఎందుకంటే నువ్వు పక్కా లోక సంబంధివి, నువ్వు లోకానికి బందీ అయిపోయావు. నీ ప్రారంభం బాగుంది కానీ ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదు, మారినంతసేపు లేదు, నువ్వు ఏమారిపోయే కాలం ఆసన్నం అయిపోయింది. మారినంతసేపు లేదు సంబరం, అప్పుడే మళ్ళీ 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 కుక్క కక్కిన దానికి తిరుగునట్టు, కడుగబడిన పంది మరలా బురదలో దొర్లునట్టు అనే సామెత చొప్పున నీకు సంభవించింది. మరలా అటే చూస్తున్నావు, అసలు ఏందయ్యా నీ పరిస్థితి, సమరయ ప్రాంతంలో బ్రతుకుతున్న అంటరాని జీవితం జీవిస్తూ యూదుల చేత తృణీకరింపబడుతూ యూదుల చేత ఎందుకు పనికిరానవడని అనిపించుకుంటూ అసలు యెరూషలేములో కాలు పెట్టే అర్హత కూడా లేనివాడవని, నీకు దేవుడు నీకు నీ సొత్తు కాదని, దేవుడికి నీకు సంబంధం లేదని అనేక సంవత్సరాలుగా నిన్ను ఎక్కడో బయటికి నెట్టేసి బతికిస్తే, అలాంటి బ్రతుకులో నుండి దేవుడు మంచి బ్రతుకులోనికి తీసుకొచ్చాడు కదా, అలాంటి బ్రతుకులో నుండి దేవుడు గౌరవప్రదమైన బ్రతుకులోనికి తీసుకొచ్చాడు కదా, ఆ యోధమతాన్ని ఆయన తొక్కేసి నీకు దేవుని కుమారుడు అని పేరు పెట్టాడు కదా,
దేవుని కుమారుడు అని అనిపించుకుంటున్నావు ఇప్పుడు నువ్వు. అంతకుముందు నీకు ఆ పరిస్థితి లేదు, అంతకుముందు నీకు అధికారం లేదు, అంతకుముందు నీకు అసలు ఆశ్రయం దొరకలేదు నీకు, ఆశ్రయం దొరకలేదు నీకు. కానీ ఈరోజు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనిపించుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని ఇంత నీచంగా దుర్వినియోగపరుచుకుంటావా? ఒకప్పుడు అనుకున్నాం రక్షణ లభించడమే గొప్ప విషయం అనుకున్నాం కదా, ఈరోజు ఏదేదో అనుకుంటున్నామండి. ఒకప్పుడు వాక్యం విన్నప్పుడు, బ్రతుకు మారినప్పుడు, మన పాపం మనకు అర్థమైనప్పుడు, మన పాపపు జీవితం మనకు తెలిసినప్పుడు మనం ఏమనుకున్నాం తెలుసా? అసలు తండ్రికి నేను కుమారుణ్ణి కావడం ఏంటి, ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టడం ఏంటి, ప్రభువు నాలాంటి వానికి పరలోకం ఇవ్వడం ఏంటి, నాకు నిత్య జీవితం ఏంటి, నాలాంటి దాన్ని ప్రభువు ఏర్పరచుకోవడం ఏంటి, నాలాంటి వాడిని ప్రభువు ఏర్పరచుకోవడం ఏంటి, నా బ్రతుకేంటి, నా స్థాయి ఏంటి అని ఆలోచించిన మనుషుడు ఈరోజు ఎలా మారిపోయారు తెలుసా? ఏదో లోకం కావాలి, ఇంకా లోకంలో ఏదో కావాలి, లోకంలో ఎక్కడికో ఎగిరిపోవాలి, మనుషుల మధ్యలో ఏదో స్థానం కావాలి, ఏదో స్థాయి కావాలి, ఏదో స్థితి కావాలి. ఇలాంటి దౌర్భాగ్యకరమైన ఆలోచనలు నీ మనసులోనికి వచ్చాయి అంటే నువ్వు సాతానువి కావా? నీలో ఉన్నది చీకటి కాదా? నిన్ను ప్రభావితం చేస్తున్నది ఆ చీకటి సంబంధమైన శక్తి కాదా? ఒక్కసారి రాత్రి ఆలోచించాలి ప్రియులారా, ఇది మనకు పాఠం. ఇతడు పరలోక సంబంధిగా ఉండాల్సిన వాడు ఎలా మారిపోయాడు? ఈ లోకానికి బందీగా మారిపోయాడు, లోక సంబంధిగా మారిపోయాడు. అజ్ఞానం చేత తన హృదయం కప్పబడింది, తన పూర్వపు స్థితిని తెలుసుకోలేకపోతున్నాడు, తన కుటుంబం, తన పూర్వీకులు ఎలాంటి వివక్షను ఎదుర్కొన్నారో తెలుసుకోలేకపోతున్నాడు, ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు దేవునికి దూరంగా బ్రతికారో తెలుసుకోలేకపోతున్నాడు. ఈరోజు దేవుడు గొప్ప అవకాశం ఇస్తే ఇతడు యెరూషలేముకి వెళ్ళి ఆరాధించడం కాదు, యెరూషలేము నుంచి అపొస్తలులు ఇతర పాదాల దగ్గరకు వచ్చేటువంటి స్థితి వచ్చింది. ఎంత ఘనతను దేవుడిచ్చాడు! దేవుడే వీళ్ళ దగ్గరకు తన పిల్లల్ని పంపిస్తున్నాడు, తన వాక్యాన్ని పంపిస్తున్నాడు. దేవుడే వాళ్ళు వీళ్ళు నా దృష్టిలో ఒకటే అని చెబుతున్నాడు. అంత గొప్ప స్థితిని, అంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన తర్వాత రక్షణ భాగ్యం కంటే లోక సంబంధమైన కీర్తి గొప్పదా? రక్షణ భాగ్యం కంటే లోకానుసారమైన ధనం గొప్పదా? రక్షణ భాగ్యం కంటే లోకానుసారమైన పేరు ప్రఖ్యాతులు గొప్పవా? ఏది గొప్పది రక్షణ కంటే? ఏది విలువైనది రక్షణ కంటే? ఏది ఉన్నతమైనది రక్షణ కంటే? మీరు ఆలోచించండి. అవన్నీ పోగొట్టుకుని ఈ చెడుతనంతో ఉన్నాడట. అందుకని అంటాడు 22వ వచనంలో, కాబట్టి ఈయని చెడుతనము మారుకుని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకో. నేను కన్ఫర్మ్గా చెప్పలేను కానీ చూసారా, కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చెప్పేస్తుంటాం, ప్రభువును ఆశ్రయించు, తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు అని. కానీ ఇక్కడ పేతురుగారు అలా చెప్పలేకపోతున్నారు. పాపం పేతురుగారు అలా చెప్పలేకపోతున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఒకవేళ అన్నాడు, ఒకవేళ అయితే అవ్వచ్చు, అయితే అవ్వచ్చు, క్షమిస్తే క్షమించవచ్చు, క్షమిస్తే క్షమించవచ్చు. నీ హృదయాలోచన దేవుని ఎదుట సరి అయినది కాదు, నువ్వు సరిగా ఆలోచించట్లేదు. నువ్వు చెడ్డ తలంపులు కలిగి ఉన్నావు, చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నావు, భయంకరమైన తలంపులు కలిగి ఉన్నావు, నీచమైన తలంపులు కలిగి ఉన్నావు. దేవుని భయం నీలో బొత్తిగా లేదు, బొత్తిగా లేదు. చాలా చీపుగా చూస్తున్నామేమో దేవుణ్ణి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఒకవేళ నీ చెడుతనం మొదట మానుకో, మళ్ళీ మారు మనసు పొందు, మళ్ళీ మారు మనసు పొందాలి నువ్వు. ఎందుకంటే నువ్వు ముందు మారు మనసు పొంది మళ్ళీ మారు మనసు పొందావు, మళ్ళీ మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొంది ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను పుట్టినట్లు ఏముంది చూడండి, ఘోర దుష్టత్వం అని పుట్టినట్లు మూల భాషలో ఏమన్నదో రాశాడు చూడండి, ఏమన్నదట? చేదైన పైత్యం అట. ఒకటి చూడండి, అంటారు కదా పైత్యం బాగా ఎక్కువైపోయింది. పైత్యం అంటే ఏంటి? పొద్దునే మొహం కడుక్కునేటప్పుడు కొంతమంది ఏమన్నా వామిటింగ్ చేసుకుంటారు, పచ్చగా వస్తుంటుంది నోట్లో నుంచి కదా, చాలామందికి నోట్లో నుంచి పచ్చగా పడిపోతుంటుంది. ఏమి ఎక్కువైపోయింది అంటారు? అప్పుడు పసర విరిగిపోయిందండి, పైత్యం ఎక్కువైపోయిందండి. అంటే పైత్యం ఎక్కువైపోతే అరుగుదల ఉండదు, ఆకలి ఉండదు. ఇటు అరుగుదల ఉండదు, అటు ఆకలి ఉండదు, ఏముండదు. పిల్లల్లో అయితే రేణింపు ఉండదు అంటారు, పెద్దల్లో అయితే ఏముండదో మరి మీకే తెలియదు. సో అలాంటి పైత్యం ఎక్కువైపోతే అది శరీరానికి మంచిది కాదు, అది చాలా చేదైనది.
ఇప్పుడు అలాంటి చేదైన పైత్యం ఇతని హృదయంలో ఎక్కువైపోయింది. ఆ పసర ఎక్కడ పెరిగిపోయింది? హృదయంలో పెరిగిపోయింది. అదే అంటున్నాడు, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుతుంది అన్నాడు. దుర్నీతిలో దుర్నీతికి బందీ అయిపోయాడు. అదే లోకానికి బందీ అవ్వడం, దుర్నీతికి బందీ అయిపోయాడు. దుర్నీతి బంధకాల్లోకి వెళ్ళిపోయావు. అసలు ఒకప్పుడు ఆ బంధకాలు విడిపింపబడ్డాయి, బాప్తిస్మం పొందావు. బాప్తిస్మం పొందితే, నేను రాత్రి చెప్పాను కదా, బాప్తిస్మం పొందితే మాకు పరలోకం కన్ఫర్మ్ అయిపోయినట్టు అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు గారడీసీమోనికి పరలోకం కన్ఫర్మ్ అయిందా? మరి బాప్తిస్మం పొందినవాడు కాదా? బాప్తిస్మం పొందినవాడే, కానీ ఆ ప్రయాణంలో ఎక్కడో సాతాను వచ్చి పట్టేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, సాతానుకు లోక సంబంధులతో పని లేదు. మీతోనూ నాతోనే పని, మనతోనే వాడికి పని. వాడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచు తిరుగులాడుచున్నాడు. ఘోరమైన దుష్టత్వంలో దుర్నీతి బంధకాలలో మనల్ని పడేయాలన్నది వాడి యొక్క ఆలోచన. అలా గారడి సింహం దొరికిపోయాడు. మరి రాత్రి నువ్వు నేను ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి ప్రియులారా. మనం ఎలా ఉన్నాం పరీక్షించుకోవాలి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి పరీక్షించుకోవాలి. ఏం ఆశిస్తున్నావు నువ్వు? ఫస్ట్ అది గుర్తు చేసుకో. ఏం ఆశిస్తున్నావు నువ్వు? పేరు ప్రఖ్యాతుల, లోక సంబంధమైన కీర్తి ప్రతిష్టల, డబ్బా, అధికారమా, దర్పమా, హోదా, వస్తువులా, ఏం కావాలి నీకు? గుర్తుపెట్టుకో, నీ మరణ దినాన్ని, నీ పెట్టిలో ఉండే శవాన్ని, అలాగే నీ చుట్టూ 10 మంది కూడి ఏడ్చే రోజుని జ్ఞప్తికి తెచ్చుకో. అది నీ బ్రతుకులో వచ్చిన రోజు ఇవేవి నీతో ఉండవు, అన్నీ ఎగిరిపోతాయి, అన్నీ ఎగిరిపోతాయి. ఆ రోజు ఇది ఆలోచించుంటే గారడి సీమోను బ్రతుకు మరోలా ఉండేది, కానీ అలా ఆలోచించలేకపోయాడు. అతను అలా ఆలోచించలేకపోయాడు. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా సమరయులకు లేని భాగ్యం వాళ్ళకు లభిస్తే ఆ భాగ్యాన్ని అతడు చేజేతులారా పాడు చేసుకున్నాడు. ఆ భాగ్యాన్ని వదులుకున్నాడు. మనం కూడా అంతే, అన్యజనులుగా, దేవుడు లేనివారుగా, నిరీక్షణ లేనివారుగా, ఇక్కడున్నా దైవద్రోహ సంబంధమైన ఒక సాతాను శక్తుల మూలాన మనం అంటరాని వారుగా, శూద్రులుగా, దేవుడి దగ్గరికి వెళ్ళే స్థానం లేని శూద్రులుగా, దేవుని గర్భాలయంలో ప్రవేశించే అధికారం లేని శూద్రులుగా సంవత్సరాల తరబడి మన పితరులు మనం బ్రతికాం. ఇది నిజం, ఇది సత్యం. మన భారతావనిలో 3 కులాలకు దేవుడు అంటే గొప్ప ప్రేమ ఉన్నట్టుగా, వాళ్ళు దేవునికి ఇష్టులైన వారుగా, మిగిలిన శూద్రులందరూ పనికిరాని వాళ్ళుగా చిత్రీకరించారు. అందులో మనలో చాలామంది ఉన్నాం. అయినప్పటికీ దేవుడు ఆ పై 3 కులాలు ఏంటి, శూద్రులేంటి, ఎవరైనా ఒకటే నా దృష్టిలో అని చెప్పేసి అందరినీ తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి, ఆయన కుమారుడైన క్రీస్తునందు మీరందరూ నా కుమారులే, నా కుమార్తెలేని గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు ప్రియులారు. దేవుడు లేనివారుగా, నిరీక్షణ లేనివారుగా బ్రతికాం మనం ఇక్కడ. కానీ ఈరోజు మనకు ఆ పరిస్థితి లేదు. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని నువ్వు పాడు చేసుకుంటే ఎవడేం చేయలేడు. కాబట్టి రాత్రి మరొక్కసారి సీరియస్గా ఆలోచించండి. నువ్వు విశ్వాసివా కాదా? నువ్వు విశ్వాసంలో ఉన్నావా, వైదొలిగిపోయావా? ఒకప్పటి ఆ మంట నీలో ఉందా, చల్లారిపోయిందా? ఒకప్పటి ఆ యథార్థత నీలో ఉందా, సన్నగిలిపోయిందా? ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు? ఎవరి లైక్లు కావాలి నీకు? ఎవరి పాజిటివ్ కామెంట్లు కావాలి నీకు? ఎవరి షేర్లు కావాలి నీకు? నీకు ఇక్కడే షేర్ ఉండకుండా పోతావు ఒకరోజు. సీరియస్గా ఆలోచించండి. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు నేర్చుకుందాం. తలలు వంచండి. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇప్పటి వరకు తండ్రి విలువైన మీ జ్ఞానాన్ని మాకు నేర్పించారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, నన్ను, మమ్మల్ని, మా అమ్మ అందరినీ క్షమించండి తండ్రి. ఒకవేళ మీకు ఆయాసకరమైన మార్గం మాలో ఉంటే దానిని సరిచేసుకోగలిగే భాగ్యాన్ని రాత్రి మాకు అనుగ్రహించారు. మేము విశ్వాసులమో కాదో పరీక్షించుకోవడానికి తండ్రి మాకు ఇది మంచి సమయం. ప్రభువా, మీరిచ్చిన మంచి సమయం తండ్రి. ఈ మంచి సమయాన్ని పాడు చేసుకోకుండా తండ్రి మీ పిల్లలు జాగ్రత్తగా వహించి ఈ రాత్రి విన్న వాక్యాల ద్వారా తండ్రి వారు తమను తాము పరీక్షించుకొని తమ జీవితాన్ని తామే ప్రశ్నించుకొని ఆ బ్రతుకును మార్చుకోవడానికి సహాయం చేయండి. మీ చిత్తమైతే రేపటి దినాన మరలా క్షేమంగా తోడుకుని రండి. అలాగే లైవ్లో వీక్షిస్తూ వాక్యాన్ని
వింటున్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్న పిల్లలను కూడా ప్రభు హెచ్చరించినందుకు స్తోత్రం. వారు కూడా తమ బ్రతుకులు దిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి తండ్రి. వారితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రం ప్రభు. వారి విశ్వాసాన్ని పరీక్షించుకోగలిగే అవకాశం అందరికీ ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. మా అందరి జీవితాల్లో వెలుగులు నింపునందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రేపటి దినాన్ని కూడా మరిన్ని మహాజ్ఞాన సంగతులు నాతో మాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.